బిత్తిరి సత్తి ఇస్మార్ట్ సత్తి తుపాకీ రాముడు ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి చేవెళ్ల రవికుమార్ అసలు పేరు కావలి రవికుమార్ ఊరు చేవెళ్ల అందుకే చేవెళ్ల రవిగా ఆ తర్వాత బిత్తిరి సత్తిగా ఇస్మార్ట్ సత్తిగా మారిపోయాడు మన సత్తి బిత్తిరి సత్తి అంటే తెలియని వారే ఉండరు ఈ పేరుకే కాదు సత్తి కామెడీకి టైమింగ్కి ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాన్స్ ఉన్నారు సినిమాలు చాలా తక్కువ చేస్తున్నాడు కానీ మంచి సినిమా కంటెంట్ ఇచ్చే గొప్ప నటుడనే చెప్పాలి సత్తి నటన చూస్తే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరూ ఇదే అంటారు తెలుగు కామెడియన్స్లో బ్రహ్మానందం అలీ వేణుమాధవిని చూస్తే కొందరికి నవ్వుస్తుంది అలాగే పువ్వుల చొక్క నిక్కర్తో బిత్తిరి సత్తిని చూస్తే అందరికీ నవ్వుస్తుంది కేసీఆర్ మీద మాట్లాడిన చంద్రం సార్ అన్న జగనన్న సారన్నా ఆ వార్తలను పగలబడి నవ్వుతూ చూస్తాం అంతేకాదు వారు కూడా తన స్టైల్కి కామెడీకి ఎంజాయ్ చేస్తారు మరి అందరినీ నవ్వించే బిత్తిరి సత్తి చేవెల్ల రవి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కావలి నరసింహ యాదమ్మ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ ఐదున చేవెళ్ళ మండలం పామిన గ్రామంలో జన్మించారు కావలి రవి మన సత్తి ఆయనకి ఓ అక్కయ్య కూడా ఉన్నారు ఆయన తండ్రి యాదయ్య గ్రామంలో వ్యవసాయం చేసేవారు సుమారు పది ఎకరాల పొలం కూడా ఉంది అయితే వర్షాలు పడితేనే వ్యవసాయం లేకపోతే వ్యవసాయం పంట ఉండేది కాదు సత్తికి చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది నాటకాలంటే కూడా ఇంట్రెస్ట్ ఐదో తరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకున్నాడు సత్తి తర్వాత ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్లకు వెళ్ళి ప్రతిరోజు అక్కడ నడుచుకుంటూ వెళ్ళి పదో తరగతి వరకు చదువుకున్నాడు పాఠశాలలు కళాశాలలు నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల్లో కూడా పాల్గొనేవాడు సత్తి ఇంటర్ వరకు చేవెల్లో చదివాడు ఆ తర్వాత డిగ్రీ కూడా చేవెల్లో కంప్లీట్ చేశాడు మొదటిసారి పదో తరగతి పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయ్యాడట తర్వాత రెండోసారి పాస్ అయ్యాడు ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్ళినప్పుడు అలాగే తరగతి గదిలో అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు సత్తి రంగస్థలంలో శిక్షణ కూడా కొన్ని నెలలు తీసుకుని అనేక నాటకాల్లో నటించాడు ఎక్కడైనా నటీనట్లు కావాలి అనే ప్రకటనలు వస్తే ఖచ్చితంగా వారికి ఉత్తరాలు రాసేవాడు తన ఫోటోలు పంపించేవాడు ఒకరోజు ఇలాగే రాసి పంపిస్తే హైదరాబాద్లోని దిల్చుకు నగర్లో ఓ యాక్టింగ్ స్కూల్ నుంచి లెటర్ వచ్చింది సత్తి ఇంటికి అంతేకాదు ఓ పేరా డైలాగ్ రాసి కూడా పంపించారు అందులో ఉన్న డైలాగ్ ప్రాక్టీస్ చేసి రావాలని ఒక డేట్ ఒక టైము చెప్పారు సత్తి తనకు సినిమా అవకాశం వచ్చింది కదని సంతోషపడ్డాడు సత్తి ఈజీగా డైలాగ్ నేర్చుకుని హైదరాబాద్ వెళ్ళాడు ఆ యాక్టింగ్ స్కూల్లో ఎంత బాగా డైలాగ్ చెప్పినా ఇంకా బాగా చేయాలని చెప్పారు చివరికి మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాం షూటింగ్లకి తీసుకువెళ్తామన్నారు యాక్టింగ్ స్కూల్లో అయితే ఐదు వేల రూపాయలు కట్టాలని చెప్పారు ఇంటికి వచ్చి తండ్రితో చెప్పి ఐదు వేల రూపాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి కట్టేశాడు సత్తి కొద్ది రోజులకి తర్వాత దాసరి నారాయణరావు గారు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది తీసుకువెళ్తున్నామని తీసుకువెళ్లారు మంచి క్యారెక్టర్ ఇస్తారేమోనని ఆశపడ్డాడు సత్తి కానీ జూనియర్ ఆర్టిస్ట్గా యాభై మందిలో నిలబెట్టారు ఆయన్ని అందరికంటే ముందు నిలబడి కెమెరాకి ఫోకస్ అయ్యేలా పడ్డాడు తర్వాత అవకాశాలు వస్తాయేమోనని అనుకున్నాడు కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు ఎలాంటి యాక్టింగ్ స్కూల్లో అవకాశము కల్పించలేదు ఇక్కడ ట్రైనింగు ఇవ్వలేదు చివరికి హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండడం మళ్ళీ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ప్రయత్నించడం ఇదే తన పనిగా ఉండేది అయితే సత్తి తండ్రి మాత్రం నేను వ్యవసాయం చేస్తూ కష్టపడి సంసారాన్ని నడిపిస్తున్నాను నువ్వు ఏ బాధ్యత లేకుండా సినిమాలను తిరుగుతున్నావు ఇది సరైనది కాదని ఉన్న పొలం చేసుకోమని చెప్పారు కుమారుడికి అయినా సత్తి మాత్రం మాట వినలేదు సినిమా ప్రేమని వదల్లేదు దీంతో పెళ్లి చేస్తే మారుతాడేమో అనుకున్నారు కుటుంబ సభ్యులు మెదక్ జిల్లా ఆమెతో రెండు వేల సంవత్సరంలో వివాహం చేశారు సత్తికి ఆయనకు ముందు కుమార్తె తర్వాత ఇద్దరు కుమారులు జన్మించారు పెళ్ళైన తర్వాత కూడా ఆయన ఏమీ మారలేదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సత్తిలో మార్పు రాలేదు సినిమా పరిశ్రమలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలని ఆయన కోరిక అయితే భార్య కూడా భర్త ఇష్టాన్ని కాలం లేకపోయారట సినిమా ఛాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్లో ఉండేవాడు సత్తి జబర్దస్త్ ఫేమ్ కొమరంతో కలిసి కొద్ది రోజులు రూమ్లో ఉన్నారు తన అత్తగారి తరపున వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో వారితో మంచి పరిచయాలు ఉండడంతో ఆయన్ని కలుసుకున్నాడు తనకు ఏదైనా అవకాశం కల్పించమన్నాడు ఈ సమయంలో కొందరిని కల్పించారు ఇలా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర మేనేజర్గా పనిచేశాడు సత్తి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తే ఎంతోమంది హేళన చేసేవారట నీ మాటలు అసలు సినిమాలకు పనికిరావని మరికొందరు నువ్వు నల్లగా ఉన్నావని లావుగా ఉన్నావని ఇలా అవమానించేవారట నువ్వు విలన్గా పనికి వస్తావు ఏదైనా క్యారెక్టర్లు ఉంటే ఖచ్చితంగా పిలుస్తామని మరికొంతమంది చెప్పేవారు వాళ్ళు వీళ్ళు అనే మాటలకి బాధ కలిగిన ఓర్చుకునేవాడు సత్తి తన వాయిస్ బాగుందని అందరూ అనేవారట పైగా మిమిక్రీ కూడా బాగా చేసేవాడు అనుకరించేవాడు దీంతో సినిమా పరిశ్రమలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందు చేరు అప్పుడు నీకు అవే అవకాశాలు వస్తాయని చెప్పాడు దీంతో ఎంతో కష్టపడి రెండు వేల ఐదులో మెంబర్షిప్ తీసుకున్నాడు ఇలా డబ్బింగ్ యూనియన్లో మెంబర్షిప్ వచ్చింది సత్తికి సత్తికి చాలా చిన్న చిన్న వాయిస్లు ఇచ్చేవారు ముందులో రోజుకి ఐదు వందల యాభై రూపాయల వరకు వచ్చేది వారానికి ఒకటి లేదా రెండు డబ్బింగ్లు ఉండేవి ఇలా ఇంటి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈ విధంగా తిరిగేవాడు ఏదైనా అవకాశం వస్తే తన లైఫ్ మారిపోతుందని ఆశతో ఉండేవాడు సత్తి ఇలా దాసరి నారాయణరావు గారు సీరియల్ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన అభిషేకంలో నలుగురు ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పాడు పెద్దగా అవకాశాలు తర్వాత కూడా రాలేదు ఇక భార్య మాత్రం విసిగిపోయి పొలం పనులు చేసుకుందాం ఎందుకు ఈ సినిమాలని అనడంతో ఇంటికి వెళ్ళిపోయి తను వ్యవసాయం చేసుకున్నాడు ఆ సమయంలో అరటి తోట వేసి డబ్బులు కూడా బాగానే సంపాదించాడు ఓ పక్క డబ్బింగ్ చెప్పాలని ఎవరైనా కబురు పంపితే డబ్బింగ్ ఆర్టిస్ట్గా హైదరాబాద్ వచ్చి పలు డబ్బింగ్లు చెప్పేవాడు ఈ సమయంలో సంపత్ నంది ఏమైంది ఈవేళ సినిమాలో ఓ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాడు సత్య తర్వాత అవకాశాలు వస్తాయనుకున్నాడు కానీ పిలిచి ఎవరు అవకాశం ఇవ్వలేదు అయితే తన మిమిక్రీ బాగా చేస్తాడు కాబట్టి సీడీలు చేసి అవి కూడా చాలామందికి ఇచ్చి తనకు అవకాశం ఉంటే ఇవ్వండి కోరేవాడు ఆ తర్వాత జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్ కూడా చేశాడు రెండు వేల పదిహేనులో టీవీ ఛానల్లో చేరాడు బిత్తిరి సత్తి అక్కడ బిత్తిరి సత్తిగా తన రూపాన్ని మార్చుకున్నాడు టీవీలో నర్సయ్య తాతగా పనిచేశాడు డెబ్బై ఏళ్ళ నర్సయ్య గటప్లో తెలంగాణ యాస్తో మాట్లాడి నటంతో మంచి పేరు తెచ్చుకున్నాడు అప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు దీంతో బిత్తిరి సత్తికి మంచి ఫేమ్ వచ్చింది ఈ కార్యక్రమంతో రవికి పాపులారిటీ కూడా వచ్చింది రవి రాకతో ఆ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది ఈ సమయంలో ఓ పక్క వ్యవసాయం చేస్తూ మరో పక్క ఉద్యోగం కూడా చేశాడు ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు ఏదైనా కొత్తగా పంట వేయమని తెలియచేశాడు అయితే డెకరేషన్ ఫ్లవర్లు సాగు అద్భుతంగా సాగుతోంది ఈ సమయంలో తన మూడెకరాల పొలంలో ఈ డెకరేషన్ ఫ్లవర్లు సాగు చేసి మంచి లాభాలు కూడా పొందాడు సత్తి తర్వాత బీసిక్స్ వారు బిత్తిరి సత్తి గతంలో ఇచ్చిన సీడీని అయితే చూశారు అతను టాలెంట్ గుర్తించారు తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తిగా తీసుకున్నారు మంచి ప్యాకేజ్తో అమాయకంగా కలమషం లేని ముగ్గురు వ్యక్తుల ఇన్స్పిరేషన్తో డ్రెస్కు డిజైన్ చేసుకుని చేసిన తీన్మార్ వార్తలతో ఎంతో పేరు వచ్చింది సత్తికి బిత్తిరి సత్తి తీన్మార్ సావిత్రి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది సావిత్రి తమ్ముడుగా జనాలు మాట్లాడే భాషలో నవ్వు రప్పించేలా మాట్లాడడం అందరినీ ఆకట్టుకునేది ఇలా డిఫరెంట్ మేనరిజంతో బిత్తిరి సత్తిగా మారిపోయాడు ముప్పై వేల జీతం నుంచి సుమారు లక్ష యాభై వేల రూపాయల జీతానికి వరకు ఎదిగాడు సత్తి అయితే కేవలం ఇలాంటి షోలకే పరిమితమైతే ఎలా నటనలో అతను సముద్రం అందుకే సినిమా వారు కూడా చాలామంది ఛాన్సులు ఇస్తామని అడిగేవారు కానీ ఇలా ఓ పక్క టీవీలో షోలు చేస్తూ సినిమాలు చేయడం చాలా కష్టం అగ్రిమెంట్ కూడా ఉంటుంది అందుకే ఆయన ఛానల్కి గుడ్ బై చెప్పేశారు అవకాశాలు వచ్చిన సమయంలో వాటిని వాడుకోవాలి అదే చేశాడు బిత్తిరి సత్తి ఎందుకంటే గతం తనకి బాగా తెలుసు గతం నేర్పిన అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి తను గతంలో ఒక్క అవకాశం ఇస్తే బాగుండని అనుకునేవాడు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు కానీ ఇప్పుడు అతని టాలెంట్కి పిలిచి అవకాశాలు ఇస్తున్నారు ఇలా పిలిచి అవకాశాలు ఇస్తుంటే ఎందుకు వద్దు అనుకోవడమని వీ సిక్స్కి గుడ్ బై చెప్పాడు సత్తి ఇలా సినిమాలు షోలు వరుసగా యాంకరింగ్ చేస్తూ పలు షోలతో సందడి చేశాడు ముఖ్యంగా సీమశాస్త్రి చిత్రంలో చిన్న పాత్ర వేసి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బిత్తిరి సత్తి రుద్రమదేవి సినిమాలో సామంతరాజు పాత్రను అల్లు అర్జున్ ఇప్పించడంతో అందులో కూడా నటించాడు ఆ తర్వాత వరుసగా పేపర్ బాయ్ గౌతమ్ నందన్ నేనే రాజు నేనే మంత్రి గల్ఫ్ నానువ్వే విన్నర్ రాజా ది గ్రేట్ సీత తుపాకీ రాముడు ఇందులో హీరోగా చేశాడు రాయుడు ఇలాంటి ఎన్నో మూవీస్లో నటించాడు వి సిక్స్ ఛానల్ను వదిలేసి టీవీ నైన్లో కూడా జాయిన్ అయ్యాడు టీవీ నైన్లో కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు తర్వాత సాక్షి టీవీకి వచ్చాడు సత్తి సత్తికి భార్య ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు ఎన్నో ఈవెంట్స్ కూడా చేసి సత్తి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు అయితే సత్తికి అనేక అవార్డులు కూడా వచ్చాయి ఉత్తమ జర్నలిజం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా అందుకున్నాడు హాస్య ప్రపూర్ణ ఉత్తమ మేల్ యాంకర్ సూర్యచంద్ర ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనులో తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎం జయంతిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారాయన అయితే ఇలా తాను హావభావాలు పలికించడానికి ఓ వ్యక్తి స్ఫూర్తి అని ఆయన వల్లే తాను ప్రత్యేకతను సాధించానని చెబుతారు సత్తి ముకందర్ రెడ్డి అనే వ్యక్తి తమ ఇంటి పక్కన ఉండేవాడని ఆయన పలికించే హావభావాలు తనను ఆకట్టుకున్నాయని తాను కూడా అలాగే ట్రై చేసి విజయం సాధించానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన చనిపోయారని కానీ తన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు రెండు వేల పన్నెండులో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు టీవీ నైన్ వార్తా ఛానల్లో స్మార్ట్ న్యూస్ కార్యక్రమం ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు పదిహేను సంవత్సరాలుగా డబ్బింగ్ కళాకారుడిగా పనిచేస్తూ నూట యాభై సినిమాల వరకు డబ్బింగ్ కూడా చెప్పాడు బిత్తిరి సత్తి రవికుమార్ ఇలా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు సుమారు ఆరు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వెరైటీ కంటెంట్ అందిస్తూ ఈ ఛానల్ ద్వారా అందరినీ పలకరిస్తూ అలరిస్తూ ఉన్నాడు తెలుగులో ఏదైనా కొత్తగా సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ ఉండాల్సిందే ఇప్పుడు హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా ఇదే ఫస్ట్ ప్రయారిటీగా చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ద్వారా సినిమా మరింత జనాల్లోకి వెళ్తోంది చరణ్ తారక్ రాజ్మౌళి మహేష్ బాబు చిరంజీవి వెంకటేష్ ఇలా స్టార్ హీరోలు అందరితో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ తన టైమింగ్ డైలాగ్ మేనరిజంతో అలరిస్తున్నాడు హీరోలు కూడా ఆనందంతో సమాధానాలు చెప్తున్నారు పలు షోలు చేస్తున్నాడు యాంకర్గా న్యూస్ రీడర్గా హోస్ట్గా అదరగొట్టాడు చేతి నిండా ఆదాయం కూడా ఉంది ఇప్పుడు బిత్తిరి సత్తికి సుమారు ఆయన ఆస్తి విలువ రెమ్యుడేషన్ చూస్తే ఒక్కో షోకి సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు అలాగే ఆయన ఆస్తి విలువ పది కోట్ల రూపాయల వరకు ఉండొచ్చట సొంత నివాసం ఫామ్ హౌస్ వ్యవసాయ పొలాలు ఉన్నాయి హైదరాబాద్లోనే ఆయన నివాసం కూడా ఉంది పిల్లల్ని బాగా ఉన్నత చదువులు చదివిస్తున్నారు రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి మంచి రిటర్న్స్ దానిలో పెట్టుబడులు కూడా పెట్టారు బిత్తిరి సత్తి అయితే బిత్తిరి సత్తిలా కంటెంట్ ఇచ్చేవారు నవ్వించేవారు తెలుగులో చాలా అరుదనే చెప్పాలి ఇలాంటి నటుడు సినిమాలు చేసి మరింత అలరించాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా బిత్తిరి సత్తికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు ఇలా బిత్తిరి సత్తి వచ్చే రోజుల్లో కూడా మరింత నవ్వించాలని అందరినీ నవ్విస్తూ ఉండాలని నిండు నూరేళ్లు మన బిత్తిరి సత్తి సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం